గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్లాబుల కింద గేట్లు ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే స్లాబుల కింద గేట్లు ఉండవచ్చా అంటే స్లాబుల కింద గేట్లు ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. అయితే ఎక్కువగా కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రహరీ గోడలు తీసుకోకుండా లేదంటే ఉన్నటువంటి ప్లేస్లో పెద్ద పెద్ద గేట్లు తీసుకోవాలి అనుకున్నటువంటి కొన్ని సందర్భాల్లో స్లాబులకి సగం సగం గేట్లు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి గేటు, ప్రధాన గేట్ ఏదైతే ఉందో సగం ఓపెన్ ప్లేస్లోకి సగం స్లాబ్ కిందకి రావడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ గేటు ఏదైతే కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎటువంటి కాంపౌండ్ వాల్ లేదు, డైరెక్ట్గా ఇంటి గోడకి సంబంధించి తర్వాత ఉన్నటువంటి ఒకవైపు ఉన్నటువంటి కాంపౌండ్ వాల్కి సంబంధించి గేట్ తీసుకోవడం జరిగింది. ఈ గేటు కాస్త సగం స్లాబ్లోకి సగం ఓపెన్ ప్లేస్లోకి ఈ విధంగా రావడం జరిగింది. ఈ విధంగా ఉండడం వల్ల ఎక్కువగా కూడా మనకి జరగాల్సినటువంటి శుభకార్యాలు కావచ్చు, మన ఇంట్లో జరగాల్సినటువంటి శుభకార్యాలు కావచ్చు, మనకి జరగాల్సినటువంటి మంచి పనులు కావచ్చు, అన్ని రకాలైనటువంటి పనులు కావచ్చు, ఏవైనా సరే వాటికి సంబంధించి ఎక్కువగా కూడా సమస్యలు తలెత్తుతూ ఉంటుంటాయి. తర్వాత వీటిలో కొంత తీవ్రత ఏదైనా ఉంది అని అంటే మాత్రం హెల్త్ పరమైనటువంటి సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి సగం స్లాబ్ కిందకి సగం ఓపెన్ ప్లేస్లోకి ప్రధాన గేట్లు ఉండకూడదు. తద్వారా శుభకార్యాలకు సంబంధించి ఎక్కువగా కూడా దుష్ప్రభావాలు, తర్వాత మనకి జరగాల్సినటువంటి మంచి కార్యక్రమాలు, మంచి పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి ఎక్కువగా కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండాలి. ఎవరైనా సరే ఇటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే గేటుకు సంబంధించి, ప్రధాన గేటుకు సంబంధించి సగం స్లాబ్ కిందకి సగం ఓపెన్ ప్లేస్లోకి ఈ విధంగా గేట్ ఉంటే ఒకసారి మీరు రిజల్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. మీకు జరగాల్సినటువంటి మంచి శుభకార్యాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ఏవైనా సరే ఎక్కువగా పెండింగ్లో ఉండటం, ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉండటం, ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా జరుగుతూ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇటువంటి కన్స్ట్రక్షన్ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గురువు గారిని కావచ్చు, లేదంటే మీకు తెలిసినటువంటి సిద్ధాంతి గారిని కావచ్చు, ఎవరినైనా సరే సంప్రదించి దానికి సంబంధించినటువంటి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని కరెక్షన్ చేసుకోండి. తద్వారా అన్ని మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.